పవర్డ్ బై ఎఫ్ఎంసీ సమర్పించు కాలేజీలక కార్యక్రమానికి స్వాగతం చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి దసరా పండుగ శుభాకాంక్షలు ఈ రోజు చేనుచిలిక కార్యక్రమంలో ఆరోగ్యానికి ఆదాయానికి అనువైన పండుగ ఈ మధ్యకాలంలో అధిక ప్రాచుర్యం పొందిన డ్రాగన్ ఫ్రూట్ గురించి సాగు యాజమాన్యం గురించి ఈ సాగులో తెలంగాణకే కాకుండా మన దేశానికే వన్నతిచ్చిన డాక్టర్ శ్రీనివాసరావు మాటలో డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో అత్యంత ఆదరణ పొందిన పండుగ అభివర్ణించవచ్చు ఇది ఉస్తమండల పంట థాయిలాండ్ ఇజ్రాయెల్ వియత్నాంలో ఈ పంట సాగు విరివిగా అధిక దిగుబడులను సాధిస్తూ మంచి డిమాండ్ కలిగిన పౌష్టిక ఆహార పండుగ పేర్ ఉంది మన దేశంలో ముఖ్యంగా మన తెలంగాణలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు వాణిజ్యపరంగా మంచి డిమాండ్ని పొందుతూ దేశానికి ఆదర్శంగా మారటం విశేషంగా భావించాలి ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకి తెలంగాణలో డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్యుడు అని చెప్పటం భావ్యంగా ఉంటుంది డాక్టర్గా వృత్తి ధర్మంలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో అంతేమే ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో దేశానికే ఆదర్శంగా మారటం వెనుక ఆయన డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఎంత కృషి చేశారో మనం అర్థం చేసుకోవచ్చు పూర్తిగా కుటుంబ సభ్యుల సహకారం కూడా డాక్టర్ శ్రీనివాసరావు చేసే పండ్ల సాగులో అత్యున్నత స్థానానికి వెళ్లేందుకు ఎంతో దోహదపడిందని చెప్పటం భావ్యంగా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్లో అన్ని రకాలను అలాగే ఆఫ్ సీజన్లో ఫ్రూట్ పండించడం రాత్రి సమయాల్లో పురుగుల బెడద లేకుండా లైటింగ్లో ఫ్రూట్ ని ప్రవర్ధనం చెందేలా టెక్నాలజీని ఉపయోగించడం ఒకటేమిటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ డ్రాగన్ ఫ్రూట్ సాగులో అద్భుతాలు సృష్టిస్తున్న డాక్టర్ శ్రీనివాసరావు మాటల్లో వివరంగా తెలుసుకుందాం నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు మాధవరం డెకన్ ఎగ్జాటిక్స్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ సంగారెడ్డి ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్కి వచ్చేసింది డ్రాగన్ ఫ్రూట్ ఈసారి రేట్ చాలా బాగుందండి ఇనిషియల్గా కొద్దిగా మనకి జూన్ జూలైలో మామిడి సీజన్ ఎండ్ అయిపోయే టైంలో కొద్దిగా ప్రైస్ ఫ్లక్చుయేషన్ అనేది బాగా చూసినాము అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ పర్ కిలోగ్రామ్ జూన్ మంత్లో మనం మ్యాంగోతో కంపీట్ అయినప్పుడు చూసాము కానీ తర్వాత ఈ జూలై ఆగస్ట్ నుంచి మనకి ప్రైజ్ డ్రాగన్ ఫ్రూట్ ప్రైజ్ అనేది స్టడీగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇప్పుడు కరెంట్లీ అరౌండ్ వన్ సెవెంటీ రూపీస్ మార్కెట్లో మనకి ఫామ్ గేట్ ప్రైజ్ ఫార్మర్కి లభిస్ లభిస్తుంది రైతుకి దాదాపు నూట డెబ్భై రూపాయలు ఒక కేజీ దీంట్లో కూడా మనకి గ్రేడింగ్ చూసుకున్నప్పుడు పెద్ద సైజ్ ఫ్రూట్కి వన్ సెవెంటీ రూపీస్ దాకా వస్తుంది అండ్ రీటైల్లో అది దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల వరకు కస్టమర్కి ఉంది ముఖ్యంగా ఈసారి రైతులు డ్రాగన్ ఫ్రూట్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారు మా ప్రీవియస్ ఇయర్స్ నుంచి అనుభవం నుంచి కూడా కొద్దిగా నేర్చుకున్నాం ఎస్పెషల్లీ జూలై ఆగస్ట్లో ఎప్పుడైతే మనకి ఎక్కువ వర్షాలు ఉంటాయో ఆ టైంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనే ఉన్నా వస్తే ఫ్రూట్కి వాల్యూ ఇస్ జీరో అండి అండ్ ఫ్రూట్ సైజు పెద్దగా లేకపోతే మార్కెట్లో పెద్దగా డిమాండ్ ఉండదు ఇది రియాలిటీ ఇంటర్నేషనల్ మార్కెట్ చూసుకున్నప్పుడు ఫ్రూట్ సైజు దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైజు ఫ్రూట్ మనం చూసుకున్నప్పుడు ఇది దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మధ్యలో ఉంటుందండి సో ఈ సైజు ఫ్రూట్కి మనకి మంచి గిరాకీ ఉంటుంది ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్రేడింగ్ పరంగా తీసుకున్నప్పుడు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనకు ఫస్ట్ గ్రేడ్ ఫ్రూట్గా భావిస్తారు సెకండ్ గ్రేడ్ వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందల యాభై లేదా మూడు వందలు వరకు సెకండ్ గ్రేడ్ ఫ్రూట్ సైజ్ బట్టి మనం డిసైడ్ చేస్తారు అదే థర్డ్ గ్రేడ్ ఫ్రూట్స్ వచ్చేసి రెండు వందల గ్రాములు లోపల ఉన్న ఫ్రూట్కి వాల్యూ అనేది ఉండదు సో క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్ తీసుకున్నప్పుడు రైప్ అండ్ అంటే ఇప్పుడు ఫ్రూట్ ఎప్పుడు తెంపాలి అది ఇంపార్టెంట్ ఎందుకంటే వియత్నాంలో మనం చూసే ఫ్రూట్స్ అన్నీ కూడా ఇండియాకు వచ్చేవరకు దాదాపు రెండు ఇరవై ఇరవై రెండు రోజుల నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు పడుతుంది అంటే హార్వెస్ట్ అయ్యి అది లాజిస్టిక్స్లో ఇండియా కార్గోషిప్లో వచ్చి దాన్ని ఇక్కడ మార్కెట్స్లోకి వెళ్ళి హోల్సేలర్ నుంచి రిటైలర్కి వచ్చేవరకు దాదాపు నాలుగు వారాల సమయం పడుతుంది ఇప్పుడు బ్రిక్స్ కంటెంట్ అక్కడ అంటే టీఎస్ఆర్ షుగర్ కంటెంట్ తీసుకున్నప్పుడు అక్కడ పదహారు నుంచి పద్దెనిమిది ఉన్నప్పుడు కూడా ఇండియాకి వచ్చేవరకు తొమ్మిది పదికి అయిపోతుంది సో దీనివల్ల కస్టమరు వియత్నమీస్ ఫ్రూట్ ఇష్టపడట్లేదు ఎందుకు అంటే బ్లాండ్ ఉంటుంది అంటే చప్పగా ఉంటుంది ఫ్రూట్ అదే ఇండియన్ గ్రోన్ డ్రాగన్ ఫ్రూట్ మనకి దాదాపు ఒక వన్ వీక్లోనే ఇండియా మొత్తం ఏ మూలకైనా కూడా మనము పంపించగలము సో దీనివల్ల ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్కి మంచి డిమాండ్ ఉంటుంది ఎందుకంటే స్వీట్ కంటెంట్ స్వీటెస్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో టూ హండ్రెడ్ గ్రామ్స్ కింద తక్కువ ఉంటే ఫ్రూట్ దానికి వాల్యూలో మార్కెట్లో వాల్యూ లేదు సో ఇప్పుడు ఏ కొద్దిగా వస్తున్నా కూడా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వస్తున్నా కూడా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు సో కరెక్ట్గా వెరైటీ మంచి వెరైటీ చూస్ చేసుకున్నప్పుడు యావరేజ్ ఫ్రూట్ సైజు త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లో ఉన్నప్పుడు రైతుకి చాలా లాభం అదే మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రూట్ మీడియం సైజు వస్తే ఆల్మోస్ట్ మీకు చాలా ఎకనామికల్లీ చాలా కొంచెం గిట్టుబాటు చాలా తక్కుతుంది సార్ ప్రైజింగ్ వన్ సెవెంటీ రూపీస్ పెద్ద సైజు ఫ్రూట్ మనకి మార్కెట్లో ఉంది దాదాపు మీడియం సైజు ఫ్రూట్ వచ్చేసి హండ్రెడ్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ టెన్ రూపీస్ మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది దీనికి మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈ సార్ ఫంగస్ వల్ల కూడా అధిక వర్షాలు ఉండటం వల్ల ఫంగల్ అటాక్స్ ఎక్కువ అయ్యి ఫ్రూట్ క్వాలిటీ బాగా డ్యామేజ్ మనం మార్కెట్లో చూస్తున్నాము ఫ్రూట్ పైన మచ్చ ఉంటే కస్టమర్ కొన్నారండి సో మనకు ఫంగల్ అటాక్స్ లేకుండా చూసుకోగలిగితే మీకు మంచి ప్రైజ్ వస్తుంది డిమాండ్ ఉంటుంది ఫ్రూట్ కూడా అండ్ హార్వెస్టింగ్ కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేయాలి ఎక్కువగా రైప్ అండ్ హార్వెస్ట్ చేసామనుకోండి బాగా ఎర్రగా అయిన హార్వెస్ట్ చేస్తే మెత్తగా అయిపోతుంది అది కస్టమర్కి వెళ్ళేవారికి షెల్ఫ్ లైఫ్ బాగా తగ్గిపోతుంది సో దిస్ ఇస్ ద రైట్ టైం టు హార్వెస్ట్ ద ఫ్రూట్ సో కొంచెం గ్రీనిష్ కలర్ నుంచి పింక్ టింజ్ స్టార్ట్ అవుతున్నప్పుడు సో ఇక్కడ చూడొచ్చు మీరు సో పింక్ టెంజ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇది రైట్ టైం హార్వెస్ట్ చేయటానికి ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది మార్కెట్కి చేరుకొని అక్కడి నుంచి కస్టమర్ చేరుకునే వరకు ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది సో ఫార్టీ ఎయిట్ అవర్స్లో కస్టమర్కి ఫ్రెష్ ఫ్రూట్ వస్తుంది ప్లస్ క్వాలిటీ ఫ్రూట్ ఉంటుంది స్వీట్ ఉంటుందండి ఫ్రూట్ కూడా ముందే హార్వెస్ట్ చేస్తే స్వీట్నెస్ అంతగా ఉండదు లేట్గా హార్వెస్ట్ చేస్తే పల్ప్ క్వాలిటీ సరిగ్గా ఉండదు మెత్తగా అయిపోతుంది షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది డ్యామేజ్ ఎక్కువ అవుతుంది సో కస్టమర్కి కొంచెం బెనిఫిట్స్ చాలా తగ్గుతాయి రైట్ టైం హార్వెస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి చెప్పినట్టుగా ఫంగల్ అటాక్స్ జాగ్రత్తగా చూసుకోవడము ఈ బ్రాక్స్ కలర్ అంటారు ఈ కలర్ గ్రీన్గా ఉన్నప్పుడు ఆర్ ఈ బ్రాక్స్ని మెయింటైన్ చేస్తే కరెక్ట్గా మెయింటైన్ చేస్తే సూపర్ మార్కెట్స్లో అపిరెన్స్ బాగా చూడడానికి నీట్గా ఉంటుంది కస్టమర్స్ కూడా త్వరగా దీన్ని పికప్ చేస్తారు షెల్ఫ్ షెల్ఫ్లో నుంచి సో ఇవన్నీ కూడా ఒక జాగ్రత్తలు రైతులు తీసుకుంటే ప్రైజింగ్ మంచి ప్రైజింగ్ డ్రాగన్ ఫ్రూట్కి వారికి లభిస్తుంది ఎందుకంటే చాలామంది ఫార్మర్స్ ఈసారి బయట మార్కెట్లో చూడటం జరుగుతోంది ఎస్పెషల్ ఫంగస్ ఉన్నవి కూడా డమ్ చేయడం మార్కెట్లో చిన్న సైజు ఫ్రూట్ డంప్ చేయడం దీనివల్ల మొత్తానికి వాళ్ళకి ప్రైజ్ అనేది కట్ డౌన్ చేస్తున్నారు ట్రేడర్స్ ఇలా కాకుండా గ్రేడ్ చేసుకుని మంచి క్వాలిటీ ఫ్రూట్ వారికి సప్లై చేయగలిగితే ఖచ్చితంగా బెస్ట్ ప్రైజ్ అనేది మనం చూడొచ్చండి దీని షెల్ఫ్ లైఫ్ మామూలుగా చూసుకున్నప్పుడు బయట ఆంబియన్ టెంపరేచర్ అంటే దాదాపు ఇరవై ఏడు నుంచి ముప్పై డిగ్రీ లోపల మనము స్టోర్ చేసుకుంటే దాదాపు ఒక వన్ వీక్ వరకు షెల్ఫ్ లైఫ్ ఫ్రూట్ ఉంటుంది అదే ఒకవేళ మీకు కోల్డ్ స్టోరేజ్ వాడుకుంటే దాదాపు పద్నాలుగు నుంచి పద్దెనిమిది రోజులు వరకు దీన్ని నిలువ చేసుకోవచ్చు బేసిక్ కోల్డ్ స్టోరేజ్ వాడుకుంటే కస్టమర్కి మనం ట్వంటీ ఫోర్ అవర్స్లో దీన్ని డెలివర్ చేయగలిగితే వారికి అన్నదారు ఇంకొక ఫోర్ డేస్ ఫైవ్ డేసు షెల్ఫ్ లైఫ్ ఉండటం వల్ల ఫ్రెష్ ఫ్రూట్ టేస్టీ ఫ్రూట్ వాళ్ళు డెఫినెట్గా తీసుకోగలరు ఈసారి దిగుబడి దాదాపు పదమూడు టన్నులు వరకు మనము ఈసారి హార్వెస్ట్ చేస్తున్నాం ఇక ఇక్కడ నుంచి అండ్ ఒక ఎకరా నుంచి దాదాపు పదమూడు టన్నులు అంటే వెరీ గుడ్ అమౌంట్ ఫార్మర్కి చాలా చాలా బెనిఫిషియల్ ఇది మనం ఇక్కడ డెకన్ ఎగ్జాటిక్స్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్రూట్ మీకు పెద్ద సైజ్ ఫ్రూట్ మనం ఈసారి హార్వెస్ట్ చేసినాం దీంట్లో నుంచి మీడియం సైజ్ ఫ్రూట్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ దాంతోపాటు స్మాల్ ఫ్రూట్ కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది మనం చూడటం జరిగింది పదమూడు టన్నులు అనేది ఇట్స్ మంచి దిగుబడి వచ్చినట్టు సో తెలంగాణలో డెఫినెట్గా మంచి వెరైటీ సెలెక్ట్ చేసుకొని ఎండకు తట్టుకునే వెరైటీ సెలెక్ట్ చేసుకుని మంచి పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయి సో ఈ ప్ర ఈ ఇయర్ దాదాపు మనకు యావరేజ్గా హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ వేసుకున్నా కూడా ఒక టెన్ ఒక టెన్ టన్స్ ఆర్ ఎయిట్ టన్స్ మనకి ఫార్మర్కి వచ్చినా కూడా మంచి దిగుబడి వచ్చినట్టు మంచి ఎకనామికల్ గెయిన్స్ ఉన్నట్టు అండి దాదాపు ఏడెనిమిది లక్షల రూపాయల వరకు వరకు ఈజీగా వాళ్ళకు పర్ ఎకర్ చేసుకోగలరు అండ్ ఇది డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి ఫార్మర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి మన క్లైమేటిక్ కండిషన్స్కి చాలా సూటబుల్ వెరైటీస్ డ్రాగన్ ఫ్రూట్లో ఇప్పుడు మనం చూసేది సీ వెరైటీ అంటాం దిగుబడి చాలా ఎక్కువ ఉంది టెంపరేచర్స్ కూడా మంచిగా తట్టుకోగలరు చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది హై ప్రొడక్షన్ అండ్ చీడపిల్లి తట్టుకునే కెపాసిటీ దీనికి చాలా ఎక్కువ కొన్ని మంచి వెరైటీస్ మీరు సెలెక్ట్ చేసుకొని చేసుకోగలిగితే డెఫినెట్గా రిజల్ట్స్ ఆర్ ఎకనామిక్గా వాళ్ళకు మంచి దిగుబడులు వాళ్ళకు ఆశించవచ్చు డ్రాగన్ ఫ్రూట్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి దాదాపు ఇరవై ఎనిమిది హెల్త్ బెనిఫిట్స్ ఇప్పటివరకు మనము మా జనరల్స్లో పబ్లిష్ అయినాయి సో ఇది వెరీ లో క్యాలరీడ్ ఫ్రూట్ అండి అంటే ఇప్పుడు మనకి డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో వంద గ్రాముల ఫ్రూట్కి దాదాపు డెబ్బై ఐదు క్యాలరీలు మాత్రమే దీంట్లో మనకి ఎనర్జీ వస్తుంది వెరీ లో క్యాలరీడ్ అండ్ దీంట్లో షుగర్స్ స్వీట్ స్వీట్నెస్ కూడా టూ హై స్వీట్ ఉండదండి మీడియం స్వీట్నెస్ ఉంటుంది వాళ్ళు కూడా హ్యాపీగా డెఫినెట్గా డబ డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు దీంట్లో ఉండే ఐరన్ కంటెంట్ మామిడి కంపేర్ చేసి చూస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ఐరన్ కంటెంట్ ఈ డ్రాగన్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్లో మనం చూస్తున్నాము దీంట్లో రెడ్ కలర్గా డ్రాగన్ ఫ్రూట్ ఉండటానికి లోపల ఐ మీన్ లోపల పల్ప్ రెడ్ కలర్గా ఉండటానికి మేజర్ రీజన్ వచ్చేసి దీంట్లో ఎకాంతైనను బీటా సైనిను ల్యూకోపీన్స్ ఇవన్నీ ఉన్న పిగ్మెంట్స్ అంటే టమాటోలో ల్యూకోపీన్ ఎలా ఉంటుందో దీంట్లో ఇవన్నీ పిగ్మెంట్స్ ఉంటాయి క్యాజాసైని బీటా బీటాసైనిన్ ప్లస్ ల్యూకోపిన్స్ సో దీనివల్ల ఈ క్యారెక్టరిస్టిక్ రెడ్ కలర్ బీట్రూట్లో చూసినట్టుగా రెడ్ కలర్గా ఆర్ పింకిష్ కలర్గా మనకు ఉంటాయి ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీ మనకి పెరుగుతోంది అంటే ఇప్పుడు మనం ఎస్పెషల్లీ చూస్తున్నాము రోగ నిరోధక శక్తి అనేది బాగా ఇంప్రూవ్ అవుతోంది ఇది సూపర్ ఫ్రూట్ అంటాము కంపేర్ టు మ్యాంగో తీసుకున్నప్పుడు దీంట్లో ఐరన్ కంటెంట్ ఫోర్ టైమ్స్ ఎక్కువగా ఉందండి సోడియం పొటాషియం మెగ్నీషియం కాల్షియం దాదాపు పది రేట్లు ఎక్కువ ఉందండి దీంతోపాటు దీంట్లో ఉన్న సీడ్కి ఉన్న జెలాటినస్ లేయర్ మైల్డ్ లాక్సేటివ్ ఎఫెక్ట్ చూపిస్తోంది లాక్సేటివ్ అంటే మలబద్ధకం ఉన్నవారికి ఇది చాలా హెల్ప్ఫుల్ దీంట్లో ఉన్న ఈ పిగ్మెంట్స్ వల్ల కూడా స్కిన్ హెయిర్కి చాలా మంచిది జింక్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా హెయిర్ కానివ్వండి స్కిన్కి కానివ్వండి మనకి ఎస్థెటిక్ లుక్స్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది మీ స్కిన్ బాగా హెల్తీగా ఉంటుంది హెయిర్ బాగా హెల్తీగా ఉంటుంది నేల్స్ బాగా హెల్తీగా వస్తాయి సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ డెఫినెట్గా చాలా ఫ్యూచర్లో పెద్ద రోల్ ప్లే చేయబోతోంది ఇండియన్ మనకు డైట్లో అండ్ మనకి డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు దాదాపు సంవత్సరానికి ఒక ఐదు నెలలు పాటు అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు న్యాచురల్ సీజన్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది కొద్దిగా దీన్ని పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్స్ చేసుకోవటం వల్ల దాదాపు త్రూఅవుట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ పాటు కంటిన్యూగా అవైలబిలిటీ చేసుకోవచ్చు రెండవది ఇప్పుడు ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ ఇప్పుడు నెక్స్ట్ సీజన్లో అంటే డిసెంబర్ తర్వాత జనవరి ఫిబ్రవరి వరకు కూడా మేము దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఇయర్లీ ఎయిట్ టు టెన్ మంత్స్ అనేది మనకు ఈ ఫ్రూట్ని మార్కెట్లో అవైలబిలిటీ చేసుకోవటం వల్ల ఇయర్ రౌండ్ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ మనకి కాన్స్ మార్కెట్లో కాన్స్టెంట్ అవైలబిలిటీ ఉండటం వల్ల కూడా కస్టమర్స్ ఈజీగా తీసుకుంటారు అండ్ దీన్ని యాక్సెప్టబిలిటీ బాగుందండి ఎందుకంటే ఎస్పెషల్ రెడ్ పల్ప్ తీసుకున్నప్పుడు పిల్లలు దేర్ బి వెరీ ఎక్సైటెడ్ అండ్ దీంట్లో అఫెన్సివ్ స్మెల్ ఉండదు వేరే ఫ్రూట్స్లో తీసుకున్నప్పుడు సపోటా కానివ్వండి లేదా నేరట్ తీసుకున్నప్పుడు కానీ కొంచెం స్మెల్ వస్తుంది ఈ డ్రాగన్లో ఈ రెడ్ వెరైటీలో చెప్తున్నాము దాంట్లో ఈ అఫెన్స్ స్మెల్ ఉండదు దానివల్ల అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ దీంట్లో సీడ్ పీఎస్ మనకి ఫ్రూట్ సీడ్ సైజు చాలా చిన్నగా ఉంటుంది సో కొంచెం ఎల్డర్లీ పీపుల్ వారికి ఎవరైతే పళ్ళు సరిగ్గా ఉండవో వాళ్ళు కూడా ఈజీగా దీన్ని తీసుకోవచ్చు అంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది సో దీనివల్ల యాక్సెప్టబిలిటీ బాగా ఉంది అవైలబిలిటీ బాగుంది న్యూట్రిషన్ బాగుంది సో దీనివల్ల డెఫినెట్గా మార్కెట్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు స్టాటిస్టిక్స్ ఇండియా వరల్డ్లో దాదాపు పద్దెనిమిది శాతం మనకి పాపులేషన్ మన మన ముందటే ఉందండి మనం మన 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 మార్కెట్ వరల్డ్ పాపులేషన్లో దాదాపు ఎయిటీన్ పర్సెంట్ సో దీన్ని ఎఫోర్డబుల్ కొద్దిగా ఫ్యూచర్లో డెఫినెట్లీ ప్రైజింగ్ అనేది తక్కువ అవుతుంది ఈవెన్ ఫిఫ్టీ రూపీస్ మనకి దీని కాస్టింగ్ వచ్చినా కూడా ఫార్మర్స్కి స్టిల్ వైబుల్ ఎందుకంటే దాదాపు ఎనిమిది టన్నులు ప్రొడక్షను ఒక వంద రూపాయలు వేసుకుంటే ఎనిమిది లక్షల రూపాయల వరకే ఫార్మర్కి వస్తుంది లేదా యాభై రూపాయలు వేసుకుంటే నాలుగు లక్షల రూపాయలు పర్ ఎకర్ వస్తుంది పర్ ఇయర్ వస్తుంది లేదు ఇరవై ఐదు రూపాయలు వేసుకున్న రెండు లక్షల రూపాయలు పర్ ఎకర్ పర్ ఇయర్ వస్తుంది సో ప్రైజింగ్ ఇరవై ఐదు రూపాయలు ఉన్నా కూడా స్టిల్ వయబుల్ ఇఫ్ యూ చూస్ ఎ రైట్ వెరైటీ దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో డెఫినెట్గా రైతులకి ఫ్యూచర్లో ఇది గేమ్ చేంజర్ అవ్వబోతో ఉంది అండ్ ఇక్కడ సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ కల్టివేషన్ మనం కమర్షియల్ స్కేల్లో హ్యూజ్ స్కేల్లో చేస్తున్నాము మంచి దిగుబడులు వస్తున్నాయి ఈసారి దాదాపు పదమూడు టన్నులు అనేది క్రాస్ అవుతున్నాము మెచ్యూర్ ఫీల్డ్లో నుంచి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రైతులకి ఖచ్చితంగా డ్రాగన్ ఫ్రూట్ మంచి ఆదాయాన్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి డాక్టర్ శ్రీనివాసరావు తిరగని రాష్ట్రాలు లేవు ఎక్కడ బాగా సాగు అవుతుందో అన్ని దేశాలను తిరిగి అక్కడ సాగు విధానాన్ని మన తెలంగాణ ప్రాంతానికి ఎంతమేర సరిపోతుంది ఒకవేళ మార్పులు చేసుకోవాల్సి వస్తే ఏ విధంగా మార్పులు చేయాలి అనే విషయాలపై దాదాపు నాలుగు సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి ఎందరో శాస్త్రవేత్తల సహకారాన్ని తీసుకుంటూ వారిని తన క్షేత్రానికి తీసుకొచ్చి వారి సలహాలతో మార్పులు చేర్పులు చేసి ప్రస్తుతం మన తెలంగాణకే కాకుండా దేశానికే వన్నతిచ్చిన డాక్టర్ శ్రీనివాసరావుకి ఆకుపచ్చని ఆరోగ్యకరమైన శుభాకాంక్షలు తెలియచేస్తున్నా ఈ యనక్షేత్రం నిత్య సందర్శకులకు ఒక విడిదిగా ఉంటుంది వచ్చిన వారికి డ్రాగన్ ఫ్రూట్ సాకు గురించి చెబుతూ రైతులకు వివరిస్తూ డాక్టర్గా డ్రాగన్ ఫ్రూట్లో ఉండే పోషక విలువలు ఖనిజ లవణాలు ప్రోటీన్ల గురించి పండులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి వివరిస్తూ ఉంటారు ఆయన అలాగే ఇంకో అద్భుత ఫలంగా పేరు పొందిన అవకావడాన్ని సాగు చేస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే ఆ ఫలం కూడా పుష్పించే దశలో ఉంది ఇంకో సంవత్సరంలో దాన్ని కూడా మనకు అందించే ప్రయత్నం చేస్తున్న డాక్టర్ శ్రీనివాసరావుని అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది మరింతగా మనం డాక్టర్ శ్రీనివాసరావు మాటల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు యాజమాన్యం పోషక విలువల గురించి వివరంగా తెలుసుకుందాం ఫంగస్ ఉన్నప్పుడు మీకు అక్కడ ఫ్రూట్ని చూడొచ్చు ఇదంతా కూడా ఫంగస్ ఎఫెక్టెడ్ ఎక్కువ వర్షాలు ఈసారి ఉండటం వల్ల తేమ శాతం బాగా పెరగటం వల్ల వాతావరణంలో ఫంగస్ అవుట్ బ్రేక్ బాగా ఎక్కువగా చూసాము సో దీనివల్ల ఈ క్వాలిటీ ఫ్రూట్ మనం ఎప్పుడైతే మార్కెట్ పంపిస్తామో ఫ్రూట్ ప్రైస్ బాగా తగ్గిపోతుంది ఆల్మోస్ట్ ఇది సైజు మీకు దాదాపు ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్న ఫ్రూట్ ప్రైజింగ్ లోకల్ మార్కెట్లో అమ్ముకోవడమే తప్ప మనము ఎక్స్పోర్ట్కి పనికిరాదు సూపర్ మార్కెట్స్కి మంచి సూపర్ మార్కెట్స్కి అసలే తీసుకోరు కస్టమరు ప్రిఫర్ చేయరు సో దీనివల్ల మనం మనకి ఎస్పెషల్లీ వర్షాకాలం ఇనీషియల్ మొదట్లో అయ్యేటప్పుడే జాగ్రత్తగా ఫంగస్ లేకుండా చూసుకోవటం ప్లస్ ఒకవేళ ఉన్నా కూడా మనం ఏదైనా ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవటం లేదా ఆర్గానిక్ మెథడ్స్లో వెళ్తే సూడోమన స్ప్రే చేసుకోవటం దీనివల్ల దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు చేసుకొని ఎందుకంటే ఇప్పుడు దిస్ ఇస్ ఆల్మోస్ట్ మా మేము మాకు మా వాల్యూ ప్రకారం ఇది జీరో అండి ఫ్యూచర్లో డెఫినెట్గా కస్టమర్ దీన్ని అసలు అసలు కొనరు సో కానీ దీన్ని ప్రివెంట్ చేసుకోవాలి ఫ్యూచర్లో నెక్స్ట్ సీజన్ సీజన్లో అనుకుంటే ఫంగిసైడ్ సైడ్ ముందే అప్లికేషన్ చేసుకోవడము ఉన్న ఫంగస్ని ఎలిమినేట్ చేసుకోవడము లేదా కొత్తగా రైతు పెట్టే అప్పుడు జాగ్రత్తగా ప్లాంట్స్ని చూసుకొని ఫంగస్ లేని ప్లాంట్స్ తీసుకోవడం వల్ల ఇది చాలా మటుకు మనం ముందేగానే ప్రివెంట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు వీడ్ మ్యాట్ చూస్తున్నారండి ఫామ్లో సో కలుపు నివారించుకోవడానికి చాలా బెస్ట్ మెథడ్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము లేబర్ అవైలబిలిటీ ఆర్ ఎక్స్పెన్సెస్ అనేది బాగా పెరిగిపోతున్నాయి ఎప్పుడైతే మనము ఈ వీడ్ మ్యాట్ యూస్ చేసుకుంటామో అట్లీస్ట్ దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఎకరానికి మెయింటెనెన్స్ అనేది మనం తగ్గించుకుంటున్నాం ఇది ప్రూవెన్ ఎందుకంటే ఇప్పుడు గడ్డి అనేది వస్తూనే ఉంటుంది కలుపు నోజ్ వస్తూ ఉంటుంది కలుపుకి మనకి రూట్ జోన్ చాలా షాలోగా ఉంటాయి సేమ్ మనకి డ్రాగన్ ఫ్రూట్లో కూడా షాలో రూట్ జోను దాదాపు ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల వరకే దీన్ని డెప్త్లోకి వెళ్తాయి కాకపోతే లాటరల్గా దాదాపు రెండున్నర ఫీట్లు మూడు ఫీట్ల వరకే స్ప్రెడ్ అవుతుంది కానీ ఎప్పుడైతే వీడు వస్తుందో అంటే గడ్డి ఎప్పుడైతే మొలుస్తుందో అది న్యూట్రియన్స్ కోసము పోటీ పడటం వల్ల కూడా ఫ్రూట్ సైజు ఫ్రూట్ క్వాలిటీ అనేది బాగా తగ్గిపోతుంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ వీడ్ మ్యాట్ మల్చింగ్ షీట్ ఇస్ డిఫరెంట్ వీడి మ్యాట్ ఇస్ డిఫరెంట్ అండి మల్చింగ్ షీట్ మనకు ఒక సీజన్ మాత్రమే వస్తుంది పల్చగా ఉంటుంది కానీ వీడి మ్యాట్ లావుగా ఉంటుంది వర్షం పడ్డ వాటర్ కూడా లోపలికి చేస్తుంది కానీ గడ్డి మాత్రం పైకి రానివ్వదు సో దీనివల్ల మనకి అరౌండ్ ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఇది దీని లైఫ్ వారు కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు వేరే మార్కెట్లో చాలా కంపెనీస్ ఇది ప్రొడక్షన్లోకి వస్తున్నాయి దాదాపు పదిహేను రూపాయల నుంచి ముప్పై ఐదు నలభై రూపాయల వరకు దీన్ని మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి అండ్ మేము సెలెక్ట్ చేసుకుంది ఇక్కడ ఫీల్డ్ అంతా కూడా ఎయిట్ బై టెన్ స్పేసింగ్లో పెట్టున్నాము సో వన్ పాయింట్ టూ మీటర్ వీడ్ మ్యాట్ వాడటం వల్ల మనకి మధ్యలో ఒక రోటావేటర్ ట్రాక్టర్తో రోటావేటర్ వెళ్ళటం వల్ల మనకి కలుపు మధ్యలో అంతా కూడా దాదాపు ఐదు ఫీట్ల వరకు కలుపు అంతా కూడా రివారించుకుంటాము ఒక సిక్స్ ఇంచెస్ టు ఎయిట్ ఇంచెస్ ఈచ్ సైడ్ ఉంటుంది అది హ్యాండ్గా యూజువల్గా మనం చేత్తో రిమూవ్ చేసుకోవటం వల్ల దాదాపు ఒక సీజన్లో ఒక ఇయర్లో దాదాపు యాభై నుంచి అరవై మ్యాండేస్ అంటే మనుషులు పనిచేసే యాభై నుంచి అరవై మంది కూళ్ళు మనం తగ్గించుకోవచ్చు సో యావరేజ్గా ఇప్పుడు ఐదు వందల రూపాయలు మనం మనుషులకి లేబర్కి పే చేస్తున్నాం సో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు పర్ ఇయర్ మనము దీంట్లో ఆదా చేసుకోవచ్చు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మట్టి కోత బాగా నివారిస్తుంది ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసి మాయిశర్ లెవెల్స్ కంట గా కాన్స్టెంట్గా మెయింటైన్ చేయటం వల్ల కూడా వాటర్ రిక్వైర్మెంట్ మనకి ఎవాపరేషన్ లాస్ బాగా తగ్గించేసి ఉండటం వల్ల కూడా వాటర్ రిక్వైర్మెంట్ ప్లాంట్కి తక్కువ వాటర్ ఇచ్చినా కూడా ఎవాపరేషన్ లాస్ ఉండకపోవడం వల్ల మనకి వాటర్ సేవింగ్ కూడా చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము దాదాపు అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వాటర్లోనే మనము ఇప్పుడు క్రాప్ని గ్రో చేస్తున్నాము ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్ చాలా తక్కువ వాటర్ తీసుకుంటుంది ఇలాంటి పద్ధతులు చేయటం వల్ల వాటర్ కన్జర్వేషన్ను బెటర్గా ఉండటం వల్ల మనకి తక్కువ వాటర్తో ఎక్కువ ఏరియా మనము ప్రొడక్షన్లోకి తీసుకుని రావచ్చు దీంతో పాటుగా ఇప్పుడు మనము ఇక్కడ చూస్తే వెదర్ మానిటరింగ్ స్టేషన్స్ ప్లస్ మాయిశ్చర్ సెన్సర్స్ ఇక్కడ టోటల్ ఫా ఫార్మీస్ టోటలీ ఐఓటీ డివైజెస్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాము అండ్ టోటల్ ఈజ్ ఆటోమేటెడ్ మనకి ఎంత ఏ లేయర్లో ఎంత వాటర్ ఉంది ఎంత తేమ ఉంది సో దీనివల్ల మనకు ఎంత ఇస్తే ప్లాంట్కి గ్రో అవుతుంది అనేది కూడా ఇక్కడ పరిశోధనలు చేస్తూ ఉన్నాము ఒక గత ఒక సంవత్సరం నుంచి అండ్ దీని చూస్తూ ఉంటే వా వీడ్ మ్యాట్ వాడటం వల్ల మంచి రిజల్ట్స్ మనం చూడు చూస్తున్నాము అండ్ వాటర్ రిక్వైర్మెంట్ దాదాపు ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు తగ్గించేస్తున్నామండి సో ఒక ప్రిలిమినరీ డేటా మాత్రం రిజల్ట్స్ ఇవి ఫైనల్ రీసెర్చ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి రిజల్ట్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను డ్రాగన్ ఫ్రూట్లో వాతావరణం చాలా క్రూషియల్ అండి ఎందుకంటే దీనికి ఐదు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు మంచి సూటబుల్ క్లైమేటిక్ కండిషన్స్ అరౌండ్ ఫైవ్ టు టెన్ డిగ్రీస్ చలి ఉన్నప్పుడు లేదా నలభై నుంచి నలభై ఐదు డిగ్రీలు ఉన్నప్పుడు వాతావరణం దీనికి కొద్దిగా ఇబ్బందులు వస్తాయి అంతకన్నా ఎక్స్ట్రీమ్స్ వెళ్ళినప్పుడు కొంచెం ప్లాంట్కి చాలా ఇబ్బంది సాయిల్స్ అన్ని రకాల సాయిల్స్లో చేసుకోవచ్చు సివెన్స్ మనకి ఉప్పు నెలలో కూడా చేసుకోవచ్చు బీడు భూముల్లో చేసుకోవచ్చు గులకరాయి ఉన్నా కూడా చేసుకోవచ్చు చౌడు భూములు కొంచెం అనుకూలం కాదు నల్లరాయగడ భూములు కొద్దిగా అనుకూలం కాదు కానీ దాన్ని కూడా మనం కన్వర్ట్ చేస్తూ చేసుకోవచ్చు వాతావరణంకి వచ్చినప్పుడు టెంపరేచర్స్ చెప్పినట్టుగా పది డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు మోస్ట్ ఫేవరబుల్ ప్లస్ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ అబౌవ్ లేదా మైనస్ ఫైవ్ అంటే ఐదు డిగ్రీల వరకు చలి ఉన్నప్పుడు ప్లాంట్కి అనుకూలమైన వాతావరణం కాదు తెలంగాణలో మ్యాక్సిమం మనకి టెన్ నుంచి ఫార్టీ డిగ్రీస్ వరకే మనం ఉంటాం కాబట్టి అత్యంత అనుకూలము తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర గుజరాత్ లోని ప్రాంతాలు కర్ణాటకతో పాటు అత్యంత అనుకూలమైన వాతావరణం ఫాల్ కూడా మనకి తగినంతగా దాదాపు మన ఇయర్లీ చూసుకున్నప్పుడు ఏడు వందల అట్లీస్ట్ ఎంఎం మనకు ఫాల్ ఉంటుంది చాలా మంచి సరిపోతుందండి ఈ ప్లాంట్కి ఎక్కువగా వాటర్ కూడా తీసుకోదు అండ్ ఒకవేళ అంటే వాటర్ తక్కువ ఉన్నా కూడా ఈ ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం చాలా ఈజీగా దీన్ని చేసుకోవచ్చు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు డ్రిప్ పైన సబ్సిడీస్ కూడా ఉన్నాయి కాబట్టి రైతులకి చాలా ఈజీగా చేసుకోవచ్చు స్టేట్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్తో ఒక అయ్యి ఫార్మర్కి ఎలా బెనిఫిట్ జరగాలి టెక్నికల్ రీసెర్చ్ చేసి వాళ్ళకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెనకాల చూస్తే మీకు ఒక వెదర్ స్టేషన్ ఉంది అది టోటలీ సోలా పవర్డ్ అండి అండ్ ఎవ్రీ వన్ అవర్కి ఐ రిసీవ్ డేటా ఎంత వాతావరణం ఎంత తేమ ఉంది లైట్ ఇంటెన్సిటీ ఉంది భూమి పొరలో చూసుకున్నప్పుడు రూట్లో ఎంత వాటర్ ఉంది ప్రైమరీ రూట్ జోన్ ఎంత ఉంది సెకండరీ రూట్ జోన్ ఎంత ఉంది ఎప్పుడు మందులు స్ప్రే చేయొచ్చు అనుకూలమైన వాతావరణం ఉందా లేదా ఇవంతా కూడా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి చేస్తున్నాము కొలాబరేటివ్ వర్క్ అండ్ దీనివల్ల మనం దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మన కాస్ట్ అనేవి అన్ని కట్ చేసుకోవచ్చు అండి అంటే ఎక్కువ వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువ ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఫర్టిలైజర్ ఇస్తే ప్లాంట్కి బాగా తీసుకుంటుంది ఎప్పుడు వాతావరణం ఫేవరబుల్గా ఉంటుంది క్లా మనకి స్ప్రేస్ అన్న చేసుకోవడానికి ఇవన్నీ కూడా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ స్మార్ట్ ఫోన్లోనే రైతులకి అబ్జర్వ్ చేసుకునేటట్టుగా ఒక ప్రాజెక్టు మనం టేక్అవర్ చేసాము దీనివల్ల కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బాగా తగ్గటం వల్ల ఫార్మర్కి చాలా బెనిఫిట్ ఉంటుంది కాకపోతే ప్రెసిషన్ అగ్రికల్చర్ ఇది ఫ్యూచర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ వరకు చూసుకుంటే అగ్రికల్చర్ కూడా టోటల్గా మనము ఈ ఇప్పుడు ఒక మామూలు సిమ్ సిమ్ కార్డ్ ఫోన్ నుంచి మనం ఇప్పుడైతే ఇట్లా స్మార్ట్ ఫోన్స్లోకి ఎట్లా కన్వర్ట్ అయ్యామో ఫ్యూచర్లో డెఫినెట్గా టెక్నాలజీ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతోంది ఆల్రెడీ మనం టూ థౌజండ్ ట్వంటీ నుంచే దీనిపైన వర్క్ చేస్తున్నాము ఇంకొక వన్ ఇయర్లో దీని కంప్లీట్ రిజల్ట్స్ ఫార్మర్స్కి కంప్లీట్గా మనం అందజేయడం జరుగుతుంది దీనివల్ల కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి సో టెక్నికల్గా మనం చేసినప్పుడు దిగుబడి ఇంతలా రావడానికి మాకు దాదాపు పన్నెంటళ్ళు పదమూడు టళ్ళు రావడానికి కీలకరమైనది టెక్నాలజీ అండ్ ఎప్పుడు ఎలా దానికి ప్లాంట్కి రిక్వైర్మెంట్ ఉందో అది మనం అందిస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ చూడడానికి ఉంటుంది దాంతోపాటు మంచి సీడ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి టెక్నికల్ నాలెడ్జ్ ఫార్మర్కి అసలు ప్లాంట్ అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ వరి పెంచడం అనుకోండి తరతరాలుగా చేస్తున్నాం మామిడి కూడా తరతరాలుగా చేస్తున్నాం కాబట్టి సఫిషియెంట్ నాలెడ్జ్ ఫార్మర్కి ఉంది అగ్రికల్చర్ అఫీషియల్స్కి ఉంది ఇది ఇంకా అప్కమింగ్ హార్టికల్చర్ క్రాప్ కాబట్టి రీసెర్చ్ చాలా జరగాల్సింది అండ్ డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో పెద్ద రోల్ ఇండియా తెలంగాణ ఎస్పెషల్లీ ఆంధ్రాలో పెద్ద రోల్ ప్లే అవ్వబోతోంది డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ అనేది మీరు డెకన్ ఎక్సాటిక్స్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ సంగారెడ్డిలో విజిట్ చేయాలనుకుంటే సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ ఉదయం నెల నుంచి సాయంత్రం ఐదుంటి వరకు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఏ రోజు మీరు విజిట్ చేస్తున్నారో ముందు ముందుగా వారితో సమాచారం తీసుకొని వాళ్ళకి ఇచ్చి ఫామ్ విజిట్ చేయండి యూజువల్గా సాటర్డేస్ రోజు మనం ఓపెన్ ఉంటామండి ఓపెన్ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్ నుంచి స్టార్ట్ విజిటింగ్ ఓపెన్ చేస్తాము ఆఫ్టర్నూన్ వరకు విజిటర్స్ని ఎలా చేస్తాము యూ కెన్ కమ్ డౌన్ హియర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ ఉండవు అండ్ మా టెక్నికల్గా ఏదైతే రీసెర్చ్ వర్క్ డేటా ఎనాలిసిస్ ఉండేవో రిపోర్ట్స్ అన్నీ యూజువల్లీ ఫార్మర్స్తో షేర్ చేస్తూ ఉంటాము మా ఎక్స్పీరియన్స్ అన్నీ ఫార్మర్స్తో ఇస్తూ ఉంటాము షేర్ చేస్తూ ఉంటాము నాలెడ్జ్ డెఫినెట్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాము అండ్ అందరు ఫార్మర్స్ సక్సెస్ అవ్వాలండి ఎందుకంటే ట్రెడిషనల్ క్రాప్స్ లాగా కాకుండా మనం నెక్స్ట్ జనరేషన్ అగ్రికల్చర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఏ ఫార్మర్ కూడా ఫెయిల్ అవ్వకూడదు టెక్నికల్ సపోర్ట్ వారు తీసుకుంటూ ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచి రిటర్న్స్ వస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్లో కానీ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే పంట గురించి తెలియకుండా ఎవరో ఏదో యూట్యూబ్లో చెప్పేశారని చెప్పేసి దీనిపైన ఇన్వెస్ట్ చేయకూడదు చాలామంది ఫార్మర్సు ఆల్రెడీ ఇప్పుడు సఫర్ అవుతున్నారు ఫ్రూట్ సరిగ్గా రా ఫ్రూట్ సైజ్ రాకపోవడము ప్లాంట్ సరిగ్గా గ్రో అవ్వకపోవడము ఇన్ఫెక్షన్స్ పెరిగిపోవడము ప్లాంట్స్ చనిపోవడము దాన్ని మార్కెట్ సరిగ్గా చేసుకోకపోవడము ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి ఫస్ట్ ఫార్మరు ఇవన్నీ గురించి కొంచెం బేసిక్ అవగాహన తీసుకొని ఫామ్ విజిట్ చేసి చూసుకున్న తర్వాతే వారు చేయగలుగుతారు అని డిసైడ్ అయిన తర్వాతే దీంట్లోకి రండి నేను కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది సున్నా నెంబర్ కి తెలియజేయగలరు ఇది నాటి స్టెల్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసి కాలేజ్ సమర్పించు చేను చిలక కార్యక్రమం మరో పంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే